వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీంతో మునుపటి కంటే రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి మొన్నటి వరకు టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతోనే అన్నపై విమర్శల హస్తం సంధించి నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది అదేవిధంగా మాజీ నేతలను కలుస్తూ చర్చలు జరుపుతోంది దీంతో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనేది మరింత ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశమై ఉమ్మడి మెనిఫెస్టో సీట్ల పంపకాలపై చర్చించారు జనసేన బలంగా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు ఈ క్రమంలో జనసేన పార్టీకి అరవై మూడు సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ చేసినట్లు సమాచారం అందుతోంది టీడీపీ నూట పన్నెండు స్థానాల్లో బరిలోకి దిగనుండగా పొత్తులో ఉన్న జనసేన అరవై మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది కానీ దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొట్టు పెట్టుకున్నారు గత ఎన్నికల్లో సింగిల్గా గా పోటీ చేసి వైసీపీ గెలుపునకు కారణమయ్యాడు ఈసారి ఆ తప్పు జరగకూడదని రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో జత కట్టాల్సిందే అని నిర్ణయం తీసుకొని పవన్ పొత్తు పెట్టుకున్నాడు టీడీపీతో జనసేన కలవడం ఇష్టం లేక పలువురు జనసేన నేతలు బయటకు రావడం కూడా జరిగింది కానీ పోయే నేతల కన్నా రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యమని బాబుతో పవన్ సంధి కుదుర్చుకున్నాడు చంద్రబాబు సైతం కీలక సమయంలో పవన్ ముందు చూపుతో పొత్తు పెట్టుకోవడంతో పవన్ మాటలు తీయకుండా ఆయన అడిగిన సీట్లను ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మరి జనసేన ఏ ఏ స్థానాల నుండి బరిలోకి దిగుతుంది ఎవరిని బరిలో దింపుతుందో చూడాలి